खम्मम नगर कॉर्पोरेशन एन्निकल्लो टीआरएस अभ्यर्थुल गेलुपुनि कांक्षिस्तू लंडन टीआरएस एनआरआई विभागं अध्यक्षुडु गोट्टे मुक्कल सतीश प्रचारंलो पाल्गोन्नारु। ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ప్రచారంలో హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సతీష్ తెలిపారు। మంత్రి పువ్వాడ అజయ్ చేసిన అభివృద్ధి ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు। లండన్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న బృందానికి టిఆర్ఎస్ కార్యాలయ ఇన్‌చార్జ్ ఆర్జేసి కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు। ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రచారానికి సంబంధించిన అంశాలను వెల్లడించారు। ఈ సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు। ఆత్మహత్యలు ఇవన్నీ ఉండేది, ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక 24 గంటల కరెంటు సాగునీరు అందించడం వల్ల రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతే రాజు అన్న దిశగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది। గత ఎన్నడూ లేనంతగా ఈ వేసవిలో మన వరి ధాన్యం మన దేశంలోనే తలమానికంగా మన రాష్ట్రం తీసుకెళ్ళింది। సో ఇలా కేసీఆర్ గారు చేస్తున్న పథకాల గురించి చెప్పుకుంటూ పోతే ఇక దానికి అంత అనేది లేదు। చెప్పినవి చెప్పనివి ప్రజా శ్రేయస్సు కోసం వారు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు అనేది ఒక ఉదాహరణ। ఇక మనం ఈ ఖమ్మం మున్సిపాలిటీకి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంది, ఖమ్మం కార్పొరేషన్కి జరుగుతున్న ఎలక్షన్లో మన అభ్యర్థులను ఎందుకు గెలిపించాలి అని అంటే గత 6-7 సంవత్సరాలలో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మీరు చూసినట్లయితే రహదారులు చూస్తే నేను ఏ జిల్లాలోకి వెళ్ళినా లేకపోతే ఏ ఊళ్ళోకి వెళ్ళినా ఇంత విశాలంగా డబల్ లైన్లతోటి ఇంత ఆధునికంగా సుందరీకరించినటువంటి విద్యుత్ దీపాలతో కానీ ఎక్కడా లేవు రోడ్లు। సో అది ఓన్లీ మనకి ఖమ్మంలోనే చూడగలుగుతున్నాం। అలాగే మీరు చూసినట్లయితే లకారం దగ్గర ట్యాంక్ బండ్ కానీ ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్లు కానీ ఇవి ఒక ఉదాహరణగా మనం మచ్చుతుంకగా చెప్పుకోవచ్చు। అలాగే గత 2 సంవత్సరాల నుంచి మంత్రి పువ్వాడ అజయ్ గారి సమక్షంలో కేటీఆర్ గారి సహాయ సహకారాలతోటి మన ఖమ్మం నగరానికి ఐటీ హబ్ను తీసుకురావడం జరిగింది। ఈ ఐటీ హబ్ వలన ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి। అలాగే చూస్తే నూతన బస్టాండ్, అసలు మీరు ఆ బస్టాండ్ చూసి బస్టాండ్ ఎయిర్పోర్ట్ అన్నంత ఆశ్చర్యంగా ఉంది నాకైతే। నేను ఇప్పుడు విదేశాలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లలో చూస్తే ఎలా ఉంటుందో అంతకు మించి అదే స్థాయిలో లేదా కొద్దిగా అంతకు మించి నీట్గా మెయింటైన్ చేస్తూ అసలు అన్ని రంగులు అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేయడం జరిగింది। సో మీరు ఈ ఖమ్మం వాసులందరూ కూడా కారు గుర్తుపై ఓటేసి అందరినీ 60 వార్డులు కనుక గెలిపించి మీరు అజయ్ గారు చేతులు పెడితే అజయ్ గారికి కేటీఆర్ గారికి ఉన్న సాన్నిధ్యం వల్ల ముందు రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలు తీసుకు అదేవిధంగా ఈ సమావేశంలో యువజన అధ్యక్షులు కృష్ణ చైతన్య గారు కూడా పాల్గొంటున్నారు। ఏదైనప్పుడు కూడా ఇవాళ ఖమ్మంలో వారు కూడా చాలా ప్రాంతాల్లో సందర్శించినప్పుడు చెప్తున్నారు ఎక్కడ కూడా టీఆర్ఎస్కి ఎదురుగా ప్రచారం అనేది కనబడట్లేదు। ఎక్కడ ప్రచారం జరిగితే అదేదో 10-20 మందితో కనబడుతుంది, ఇక టీఆర్ఎస్ అనేది వన్ సైడ్గా కనబడుతుందని చెప్పి చెప్పడం నిజంగా ఆనందించదగ్గ విషయం। ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వాళ్ళు కూడా విదేశాల నుంచి వచ్చినప్పుడు కూడా ఖమ్మం అభివృద్ధిని చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు। అలాగే వారికి సంబంధించిన ఫ్రెండ్స్ తోటి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈరోజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి చాలా తక్కువ సమయంలో ఖమ్మంని చాలా బ్రహ్మాండమైనటువంటి డబుల్ లైన్ రోడ్లతోటి అలాగే లకారం ఇవన్నీ చూశారు, వాళ్ళు స్వయంగా చూశారు, చూసి చాలా ఆనందించారు। అలాగే ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా వారి దృష్టికి వచ్చాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రజలతో మాట్లాడినప్పుడు చక్కగా ఆసరాపించడం గురించి అలాగే కళ్యాణ లక్ష్మి గురించి అలాగే వాళ్ళకి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బురద నీళ్ళు ఇస్తే ఈరోజు మరి బ్రహ్మాండంగా ఒక మినరల్ వాటర్ని మరి ప్రతిరోజు కూడా ఇవ్వటం ఇవన్నీ కూడా ప్రజలతోటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నిజంగా ఎంత ఆనందాన్ని అంటే విదేశాల్లో ఉండి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైందో మన రాష్ట్రం ఎందుకు కావాలని మనం పోరాడేమో ఆ ఫలాలన్నీ అనుభవిస్తున్న పట్టణం హైదరాబాద్ తర్వాత ఏదైనా ఉందంటే ఖమ్మం పట్టణం। హైదరాబాద్ డ్యూట్గా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని తలపించే విధంగా ఈరోజు ఖమ్మం పట్టణం రూపొందించుకుందంటే కేవలం అది పువ్వాడ అజయ్ కుమార్ గారి సంకల్ప బలం కార్యదక్షత తప్ప మరొకటి కాదు, కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి యొక్క మార్గనిర్దేశంలో అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కానీ ఈ జిల్లా కానీ ఈ పట్టణం కానీ అభివృద్ధి చెందుతుంది తప్ప అరాచక శక్తుల చేతిలో ఈ పట్టణాన్ని పెట్టవద్దని చెప్పి మిత్రులు చాలా దూరం నుంచి మన పార్టీ మీద అభిమానంతో మన రాష్ట్రం మీద మన పట్టణం మీద అభిమానంతో మన కోసం ప్రచారం చేయడానికి రావడం చాలా ఆనందించాల్సిన విషయం। ముఖ్యంగా వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా వేరే వేరే కంట్రీస్లో ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు ఎలా ఉందో వేరే చేసుకోవాలని శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి విజ్ఞులు మేధావులు యువత నిరుద్యోగులు ఆదరించుకోవాల్సి ఐటీ హబ్తో ఎంతోమంది పేద మధ్యతరగతి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించి ఇప్పుడు ఫేస్ 2 కూడా అజయ్ కుమార్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారంతో మనం రూపొందించుకోవడం జరుగుతుంది।